తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈవీఎం వీవీప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించారు. కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్స్, సరౌండింగ్స్ లో సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అందుబాటులో అగ్నిమాపక సిబ్బంది కూడా ఉన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అయితే కటిదిట భద్రత నడుమ ఈవీఎం మిషన్స్ తో పాటు వీవీప్యాట్లను ఆయా సెంటర్స్ కూడా పోలీసులు భద్రత నడుమ తరలించారు. ప్రస్తుతాన్ని మనము మసప్ ట్యాంక్ లోని సికింద్రాబాద్ సెగ్మెంట్ నాంపల్లి నియోజకవర్గంలోని 28 కేంద్రాల్లో పోలింగ్ సంబంధించి ఏవైతే నిర్వహించారో వాటికి సంబంధించిన స్ట్రాంగ్ రూమ్ వద్ద ఉన్నాము. మసప్ ట్యాంక్ లోని ఇది ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ అంటారు. ఈ ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర రాష్ట్ర బలగాలను మోహరించారు. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు ఎంట్రన్స్ వద్ద ఫైన్ ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన ఎంట్రన్స్ వద్ద సిఏ సెంట్రల్ ఆర్మ్ రిజర్వ్ పోలీసులతో పాటుగా రాష్ట్ర బలగాలు కూడా మోహరించారు. ఈవీఎం వీవీప్యాట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆయా స్ట్రాంగ్ రూమ్ల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు అలాగే స్ట్రాంగ్ రూమ్స్ సరౌండింగ్స్ అంతా కూడా సీసీ కెమెరాలు కూడా అమర్చారు. వీటంతటి కూడా 24/7 సర్వైలెన్స్ ఉంది. సీసీ కెమెరాలు నిఘా ఉంది. చుట్టుపక్కల ప్రాంతంలో కూడా ఈవీఎంలకు సంబంధించి ఎక్కడైతే స్ట్రాంగ్ రూమ్స్ ఉన్నాయో ఈ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అయితే కేంద్ర రాష్ట్ర బలగాలతో రాష్ట్ర పోలీసులు అలాగే లోకల్ పోలీసులు కమ్యూనికేషన్ ఏర్పాటు చేసుకుని కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ప్రస్తుతం అయితే కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అందుబాటులో కూడా ఇటు అగ్నిమాపక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగినప్పుడు వెంటనే వాటిని నివారించేందుకు వీలుగా సిఏపిఎఫ్ అలాగే హైదరాబాద్ సిటీ పోలీసులు, తెలంగాణ సంబంధించిన రాష్ట్ర పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా స్ట్రాంగ్ రూమ్స్ వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈవీఎం అలాగే వీవీప్యాట్లకు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కేంద్ర బలగాలను మోహరించారు. ఎంట్రన్స్ వద్ద సీసీ కెమెరాస్ ఉన్నాయి. అలాగే సరౌండింగ్స్, పార్కింగ్ ప్లేసెస్, ఎంట్రీ ఎగ్జిట్ ఈ పరిసర ప్రాంతాల చుట్టూ కూడా 24 గంటల పాటు సీసీ కెమెరాలు నిఘాను కూడా ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాలు ఇవి అలాగే స్ట్రాంగ్ రూమ్స్ వద్ద కూడా పోలీసులు ఎప్పటికప్పటి పరిస్థితులను సమీక్షిస్తా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద. ఎందుకంటే 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. అలాగే ఆయా పార్టీలకు సంబంధించిన అభ్యర్థుల భవితవ్యం కూడా ఈవీఎం అలాగే వీవీప్యాట్ల ద్వారా భవితం తెలియబోతుంది. కాబట్టి స్ట్రాంగ్ రూమ్స్ వద్ద అలాగే కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర రాష్ట్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఔట్ ఆఫ్ స్టూడియో.